తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం బడుగువాణిలంక గోదావరి స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా మరో విద్యార్థి బయటపడ్డారు. ఆదివారం కావడంతో ఇదే మండలం చెముడులంక జిల్లా పరిషత్ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్న హెచ్చు రాహుల్, రొక్కాల రోహిత్, వాకపల్లి జినేంద్ర, వినయ్, కౌశిక్లు మోటార్ సైకిల్పై బడుగువాణిలంక గోదావరి రేవులో స్నానానికి వెళ్లారు. నీరు తక్కువగా ఉందని ఎంతో ఆనందంగా వీరుదిగారు. అయితే అక్కడ ఉండే ఊపిని అంచనా వేయలేకపోయారు. దీంతో రాహుల్, రోహితులు కళ్ళ ముందే మునిగిపోతుంటే వినయ్ భయపడి ఒడ్డుకు వచ్చేసి మునిగిపోతున్న వారికి ప్యాంట్ అందించి వినయ్ రక్షించే ప్రయత్నం చేశాడు. అయితే అత్యంత ప్రమాదకరమైన ఆ ఊబి ఈ ఇద్దరిని పొట్టన పెట్టుకుంది. స్థానికులు వారి కోసం గాలించగా కొద్దిసేపటికి రాహుల్ మృతదేహం లభ్యమైంది. మరొకరి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారు. సంఘటన స్థలానికి కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జిగ్గిరెడ్డి, చెముడులంక సర్పంచ్ తమ్మన శ్రీనివాసులు వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని జిగ్గిరెడ్డి ఏ ఇంకా 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 ఇంకా